హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నాకు హాఫ్ కేజీ బర్త్డే కేక్ ఆర్డర్ ఇచ్చిందండి. చాక్లెట్ కేక్. ఇది ఎలా తయారు చేసుకున్నానో ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. ముందుగా 5-inch టిన్లో కేక్ బేక్ చేసుకొని 3 లేయర్స్గా ఇలా కట్ చేశానండి. అలాగనే బీట్ చేసిన విప్పింగ్ క్రీమ్ని కాస్త తీసుకొని ఇలా చాక్లెట్ గరాష్ని కలిపానండి. ఇలా చేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ మరింత బాగా తెలుస్తుందండి. నేను ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ క్రషర్స్ని కానీ ఇలా చాక్లెట్ కేక్ అయితే చాక్లెట్ గరాష్ని కలుపుతానండి. అలాగనే కేక్ బోర్డ్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసిన విప్పింగ్ క్రీమ్ని కాస్త అప్లై చేయాలండి. దానిపైన కేక్ ఫస్ట్ లేయర్ పెట్టడం వల్ల కేక్ అస్సలు కదలదండి. అలాగనే నేను షుగర్ సిరప్లోకి చాక్లెట్ గరాష్ని కూడా కలుపుతానండి. ఈ సమ్మర్లో షుగర్ సిరప్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా బాగా కూల్ అవుతుందండి. దాని తర్వాత మనము యూస్ చేస్తే క్రీమ్ మనకు త్వరగా మెల్ట్ కాకుండా చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే అనంతపూర్లో 43 డిగ్రీస్ ఉందండి. అందుకే నేను షుగర్ సిరప్ని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టిన తర్వాతనే కేక్ తయారు చేయడానికి యూస్ చేస్తానండి. ఈ టిప్ మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగనే ఇలా మొత్తం కేక్ని సోక్ చేయాలండి. బాగా సోక్ అయితే చాలా బాగా ఉంటుందండి కేక్ జ్యూసీగా. తర్వాత ప్యాలెట్ నైఫ్తో ఇలా క్రీమ్ని వేసి ఫస్ట్ నుంచి నీట్గా మనము చుట్టూర కూడా అప్లై చేయాలండి. దానిపైన కూడా చాక్లెట్ గరాష్ని కూడా నేను అప్లై చేస్తానండి. ఇలా ప్యాలెట్ నైఫ్తో అంతా నీట్గా సర్దాలండి. దాని తర్వాత బ్లాక్ చాకో చిప్స్ కూడా నేను ప్రతి ఒక్క ఫిల్లింగ్లోనూ వేస్తానండి. ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చాక్లెట్ కేక్. పిల్లలైతే మరీ మరీ ఇష్టపడతారండి ఇలాంటి చాక్లెట్ కేక్స్ని. ఇలా 3 లేయర్స్ని ఇదే విధంగా తయారు చేసుకొని క్రమ్ కోట్ చేసి కాసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. దాని తర్వాత అదే క్రీమ్తోనే ఫైనల్ కోట్ కూడా చేశానండి. మీరు కూడా ఇలాంటి కేక్స్ని మీ పిల్లలకు ఎంతో ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చండి. ఇలా సోక్ చేయాలండి. ప్రతి ఒక్క లేయర్ని ఇలా సోక్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగనే నేను వైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా రోజెట్ నాజిల్తో చిన్న చిన్నగా రోజెట్స్ వేశానండి. కింద కూడా చిన్నగా బార్డర్ ఇచ్చాను. దాని తర్వాత చెర్రీస్తోనూ బాబు పేరును కూడా నేను చాక్లెట్స్తో తయారు చేసి పైన పెట్టానండి. ఈ కేక్ ఆర్డర్ నాకు ఆల్రెడీ ఒకసారి సుధా రాంబాబు అనే ఒక వీడియో చేశాను కదండి, వారి రిలేటివ్సేనండి వీరు కూడా. వీరు నాకు కేక్ ఆర్డర్ ఇచ్చారండి. మన హోమ్ బేకర్స్కి ఒక మంచి బెనిఫిట్ ఉందండి. మనం ఒక కేక్ను తయారు చేసిస్తే ఆ కేక్ను తిన్నవారు అక్కడికి వచ్చిన రిలేటివ్స్ నుంచి మరొక కేక్ ఆర్డర్స్ ఇలా వస్తూనే ఉంటాయండి. అందుకే ప్రతి ఒక్క కేక్ని ఎంతో నీట్గా చాలా టేస్టీగా తయారు చేసేయడం వల్ల మనకు కొత్త కొత్త కస్టమర్సు వారి వల్ల మనకు వస్తూనే ఉంటారండి. ఇలా చాలా కేక్స్కే నాకు వచ్చారండి. ఇలా తయారు చేశానండి. ఈ కేక్ ఎలా ఉందండి? వారి బాబుకి, వారికి, కుటుంబ సభ్యులకి చాలా బాగా నచ్చిందండి. వారి పిన్ని మనకు మంచి రివ్యూస్ ఇచ్చారండి, లక్ష్మీ ప్రణతి గారు. వీరు రామ్నగర్లో ఉంటారండి. వారి బాబు కేక్ కటింగ్ ఫొటోస్ కానీ మనకు వాట్సాప్లో సెండ్ చేశారండి. వారి రివ్యూస్ 5-star రేటింగ్ ఇచ్చారు. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.